ఇంత చర్చ జరుగుతున్న సమయంలో కూడా వెంకటేశ్వరరావు గారు నిన్న మొన్న మనం చూసాం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు హడావుడు చేస్తుంటే మీ జిల్లాలకు చెందిన ఉండవల్లి ఇందాక మీరంటున్న ఉండవల్లి గారే వచ్చి ఆయనకి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో బీజేపీని ఎదిరించే ఏకైక మొన్నగాడు కేసీఆర్ అన్నట్లు కూడా మాట్లాడినట్టున్నారు. సో ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఇవాళ కేసీఆర్ గారి పరిస్థితి సెంటిమెంట్ మీద ప్రజలకి, మనకి ప్రాంతం ఎడల, కులం ఎడల, మతం ఎడల ప్రజలకు సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుని ఎప్పటి నుంచో ఉంది తెలంగాణ. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం తప్పలేదు. మా ప్రాంతం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, లేకపోతే మా గ్రామం బాగుండాలి, ఎవరైనా వారి వారి ప్రాంతాల కోసం, గ్రామాల కోసం బాగుండాలని కోరుకోవడం ఎవరు కూడా తప్పు కాదు. అందరూ ఇదేం లేదు. కాకపోతే అదేవిధంగానే ప్రజలు ఆయన ఖచ్చితంగా 2 టైమ్స్ ఇచ్చారు, చేస్తారు. రాజకీయాలకునేటువంటిది ఆయన వచ్చి ఇంతో మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాకు తెలిసి. అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంతవరకు. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు, బయటికి రాలేదు, వేరేగా లేదు, ఉన్నట్టు. ఈయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతాడు. ఇప్పుడు ఈయన ఈ బీజేపీకి దీనికి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతాడు. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి పడదు, ఇక్కడ బీజేపీ వీళ్ళకి పడదు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలతో ఫ్రంట్ కట్టే పరిస్థితి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు ఎవరు స్పందిస్తారు, ఈయన ఆలోచన మీద ఎలాగుందో ఏంటనేటువంటిది అది ఆయనకి వదిలేయాలి. కేసీఆర్ గారికి ఆయన ఏ యొక్క ఆలోచన, ఎందుకంటే ఇంతవరకు ఓపెన్గా బయటకు వచ్చి నా ఆలోచనతో ఎట్లా వెళ్తున్నాను, ఇంతమంది ఇతర ముఖ్యమంత్రులు మాకు కూడగట్టుకున్నారు, మాకు ఎజెండా ఇది దీంతో అనేటువంటి లేదనేటువంటిది ఉన్నట్టు పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు కూడా ఎంత ఫ్రెండ్స్గా ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా టార్గెట్ అంటే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ టార్గెట్గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా తిట్టిన పరిస్థితి ఉందో వాళ్ళకి తెలుసు. ఈయన ఏళ్ళని ఎట్లా తిట్టిన పరిస్థితి వీళ్ళకి తెలుసు. తిరిగి మళ్ళీ వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పార్టీ పెట్టింది, ఇక్కడ ఏ విధంగా ఉందో తెలుసు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరికొకరు కూడా వాళ్ళు పైకి ఏదో పైకి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ ఫ్రెండ్స్కి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. అది ఎంతకాలం పనిచేస్తుంది, ఎట్లా ఉండదు అనేది మనంతా కూడా వేసి చూడాలి. నాకు తెలిసిన వరకు ఈయన ఎలక్షన్ ఇప్పుడు ఆయన కూడా అడ్వాన్స్గా వస్తాడేమో కేసీఆర్ గారితో పాటు అని చెప్పాను కూడా ఒక ప్రజల్లో కొద్దిమంది మేధావుల్లో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. అది ఏంటనేది ఫ్రంట్ యొక్క నిర్ణయాలు ఏంటి, ఈయన ఎట్లా పనిచేస్తాడు ఏంటి అని మనం వేచి చూడవలసి ఉంది. అది ఇంకా ఎందుకంటే ఆదిలోనే ఉంది కాబట్టి దాని మీద మనం అప్పుడే అంత విశ్లేషించి మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆటోమేటిక్గా అన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.